మంచివాడు మొదట కష్టపడొచ్చు కాని ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు రజనీకాంత్ గురించి మాట్లాడుకునే ముందు ఆయన సినిమాలోని ఈ డైలాగ్ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుంది తీరా అక్కడికి చేరే సమయంలో ఏ చిన్న తప్పు చేసినా పాతాళానికి పడిపోవడం ఖాయం నాడు వెన్నుపోటు ఉదంతంలో చంద్రబాబు పక్కనే కూర్చున్నాడు రజనీకాంత్ తెలిసి తెలియక ఆ పని చేశానని స్వయంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పుకున్నాడు ఇప్పుడు శత ఉత్సవాల్లో ఈ వెన్నుపోటు పక్కన నిలబడి ఆయనది గొప్ప భజన కార్యక్రమం అందుకున్నాడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేసాడు చివరకు చంద్రబాబు పొలిటికల్ సినిమాలు చిన్న పాత్రధారుడిగా మారిపోయాడు సార్ రజనీకాంత్ గారు నా జన్మ విరోధినైనా క్షమిస్తాను కానీ వెన్నుపోటు పొడిచేవాడిని క్షమించను ఈ డైలాగ్ చెప్పింది మీరే కదా సార్ రియల్ లైఫ్లో లో చెప్పింది రియల్ లైఫ్లో లో పాటించండి సార్ ఎన్టీఆర్కు కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు బాబు ఇచ్చిన స్క్రిప్టే రజనీకాంత్ చదివాడా ఆ దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అరుణాచలం సినిమాలోని ఈ డైలాగ్ విజయవాడలో మారిపోయింది చంద్రబాబు రాసిస్తాడు ఈ రజనీకాంత్ పాటిస్తాడు నానా మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా కావచ్చు ఎంత ఎత్తులకైనా ఎదగొచ్చు ఎన్ని కీర్తి కిరీటాలైనా తగిలించుకోవచ్చు ఎన్ని హిట్ సినిమాలైనా తీయొచ్చు ఎన్ని ఆస్తి పాస్తులైనా సంపాదించవచ్చు కానీ మనం ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నాం ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎలాంటి వ్యక్తులకు మద్దతుగా నిలుస్తున్నాం అన్న దానిపైనే మన క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది ఎన్న రజనీకాంత్ అర్థం కాకపోతే అరవంలోకి ట్రాన్స్లేట్ చేయించుకొని వినండి ఒక్క దెబ్బతో మీ క్రెడిబిలిటీ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది పోయి పోయి వెన్నుపోటుదారుడి పక్కన నిలబడటం ఆయన గురించి భజన చేయటం ఎన్టీఆర్ ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి భుజాలు తట్టడం కరెక్ట్ కాదు సార్ జూనియర్ ఎన్టీఆర్ రాని సభకు రజనీకాంత్ ఎందుకు వచ్చారో తెలుసా చంద్రబాబు ఎందుకు రప్పించారో తెలుసా ఇక్కడ గుర్తు పెట్టుకోండి తరువాత మాట్లాడుకుందాం పదే పదే చంద్రబాబు ప్రసంగాల్లో వినిపించే సొల్లు మాటలు సోది కబుర్లే ఈసారి డిఫరెంట్ గా రజనీ నోటి నుంచి వినాల్సి వచ్చింది అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ చంద్రబాబు భజన బృందంలో రజనీకాంత్ చేరిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం బాబు సినిమాలో రజనీ క్యారెక్టర్ ఆర్టిస్టు అయ్యాడా రజనీని రప్పించడంలో బాబు ప్లాన్ అదేనా నాటి వెన్నుపోటు సీన్లో రజనీ ఎందుకున్నాడు వెన్నుపోటు పొడిచిన బాబును ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు రజనీకాంత్ వచ్చి రాని తెలుగు డైలాగ్స్ చెబుతున్న వేళ వినిపిస్తున్న కేవలం చంద్రబాబు కారణంగానే వేలాది మంది ఐటీ రంగంలో రాణించి విదేశాలకు వెళ్లినట్లు రజనీకాంత్ మాట్లాడారు చంద్రబాబు విజన్ అమలైతే దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందట విజనా వంకాయ మరి పద్నాలుగేళ్లు చంద్రబాబు సీఎం గా చేశాక ఎందుకు నెంబర్ వన్ కాలేదు మా దేశంలో అయితే ట్వంటీ ట్వంటీ అంటూ అంకెల గారడి చేసే బాబును జైల్లో కానీ మెంటల్ హాస్పిటల్లో కానీ పెట్టేవాళ్లమని బాబు ముందే ఆనాడు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు పాపం మన సాంబార్ స్టార్ కు ఆ విషయం తెలియదేమో లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారంటే అది బాబు ఘనతేనట తమిళనాడులో లక్షల మంది ఐటీ ఉద్యోగులు లేరా ఐటీ కంపెనీలు లేవా బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ లో టాప్ లో నిలవలేదా దానికి కూడా చంద్రబాబే కారణం అనలేదు సంతోషం ఐటీ విప్లవం వచ్చినప్పుడు అదేదో ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు దేశమంతా విస్తరించింది ఆ సమయంలో అవకాశాలు ఎవరు అందిపుచ్చుకున్నారో ఆ ఘనత వారికే దక్కుతుంది ఆ మాటకొస్తే వస్తే బెంగళూరును ఐటీలో టాప్ ನಿಲಬೆಟ್ಟಿನ ಘನತ ఎస్ఎం కృష్ణకు దక్కుతుంది అసలు మాదాపూర్ లో ఆ బిల్డింగ్ కట్టించడం తప్ప ఐటీకి చంద్రబాబు చేసిందేమీ లేదు నిజానికి బాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎగుమతులు ఆరు శాతంగా ఉంటే అదే వైఎస్ఆర్ హయాంలో ఐటీ ఎగుమతులు పదిహేను శాతంగా ఉండేవి బాబు హయాంలో ఐటీ ఉద్యోగాలు వేలల్లో వస్తే వైఎస్ఆర్ హయాంలో లక్షల సంఖ్యలో వచ్చాయి రజనీకాంత్ గారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీరు చంద్రబాబు వైపు ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జగన్ వెంటే ఉన్నారు మీకు తెలుగులో చెబితే అర్థం కాదేమో అరవంలో చెబుతాను రాసుకోండి రాసి పెట్టుకోండి అవసరం అనుకుంటే మీ సినిమాలో వాడుకోండి నీ వేణున్నా చంద్రబాబు కూడా ఈరో మక్కల్ మక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇరుక్కాంగే హీరు అసలు చంద్రబాబుకు రజనీకాంత్ కు ఏంటి సంబంధం ఆయన ఎన్టీఆర్ తో నటించారు కాబట్టి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం వరకు ఓకే ఆ వేదికపై చంద్రబాబును కీర్తించాల్సిన అవసరం ఏముంది అసలు ఆనాడు వెన్నుపోటు సీన్ లో చంద్రబాబు పక్కన రజనీ ఎందుకు కూర్చున్నాడు ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉండే ఉంటాయి టిడిపి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ గుర్తుకొస్తారు ఎన్టీఆర్ తో పాటే నాటి వైస్రాయ్ హోటల్ ఘటన కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు అల్లుడు దశమ గ్రహం అనే సామెత కూడా మన మెదడు పొరల నుంచి బయటకు తన్నుకొస్తుంది ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ ను ఎవరైతే పొగుడుతున్నారో వారే ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గోతులు తవ్వారు ఇందుకు వైస్రాయ్ హోటల్ వేదికైంది ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన కూటమికి ఆనాడు ఇదే రజనీకాంత్ మద్రాసు నుంచి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపాడు చంద్రబాబుకు రజనీకాంత్ ను పరిచయం చేసింది మోహన్ బాబు ఇక ఆ పరిచయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకున్నాడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని రజనీతో తిట్టించడం ద్వారా ఏపీలోనే కాకుండా తమిళనా నాడులోను ఆమెను బద్నాం చేయాలని చూశారు చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా రజనీకాంత్ను అప్పట్లో అలా వాడుకున్నారు అయితే అప్పట్లో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి ఆయన ఆడించినట్లు ఆడిన రజనీపై విమర్శలు వెల్లువెత్తాయి సీనియర్ పొలిటీషియన్ వైగో లాంటి నేతలు రజనీకాంత్ను పిలిచి మరీ గడ్డి పెట్టారు విమర్శలు వెల్లువెత్తడంతో రజనీకాంత్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి స్వయంగా క్షమాపణలు చెప్పారు ఇన్నాళ్లకు మళ్లీ విజయవాడలో ప్రత్యక్షమయ్యారు ఎందుకో తెలుసా కరకట్టటు ఢిల్లీ వయా చెన్నై అర్థం కాలేదా ఇప్పుడు బాబు గారికి రజనీ అవసరం ఎందుకంటే మోడీ గారి అవసరం ఉంది కాబట్టి రజనీకాంత్ ద్వారా మోడీకి దగ్గరయ్యేందుకు బాబు ఎంచుకున్న అనేక అనేక మార్గాల్లో ఈ మద్రాసు మార్గం కూడా ఒకటి ఇంత పెద్ద కుటుంబ కార్యక్రమంలో ఎక్కడో అరవ దేశం నుంచి ఒక నటుణ్ణి పట్టుకొచ్చిన చంద్రబాబు ఇక్కడే ఉన్న మన పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తీసుకురాలేదు బాబు కరకట్ట కుట్రల గురించి తెలిసిన ఎవరైనా దీనికి సులభంగా ఆన్సర్ చేయగలరు అయ్యా రజనీకాంత్ గారు ఇక్కడ మాకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అవసరం అనుకుంటే మీ సినిమాలు డబ్బింగ్ చేసుకోండి కానీ ఇలా డైరెక్ట్ గా రాకండి అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు భాష ఒరు తడవే సొన్న నూరు తడవే సొన్న మాదిరి మీరే కదా సార్ చెప్పింది ఫ్యాన్స్ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అయినా దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో వస్తా వస్తానంటూ ఊరించి ఊరించి చివరకు రాజకీయం అంటే భయంతో వెనకడుగు వేసిన రజనీకాంత్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తాడనుకోవడం కామెడీనే అవుతుంది పాపం చంద్రబాబు ఇప్పుడు వెనకేసుకున్న గుంపు చాలక సినీ సెలబ్రిటీలను ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నాడు సార్ రజనీకాంత్ గారు బాబు గారి గుంపులో మీరు కలిసిపోకండి మీకు మీ సినిమాలోని డైలాగ్ ఒకటి చెప్పనా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది తెలుగులో చెబితే అర్థం కాదేమో అరవంలో చెబుతా వినండి కన్నా పన్నిద కూటమా వరం సింగిల్ దా వరం ఇది మాత్రం Gunshot!